ఒంగోలు పట్టణం నెల్లూరు బస్ స్టాండ్ వద్ద గల ప్రసాద్ టీవీ సర్వీస్ సెంటర్ యజమాని గాలి ప్రసాద్ హఠాన్ మరణం చెందారు. ఆయన మరణం మాత్రం తెలుసుకున్న ఒంగోలు ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి తక్షణ సాయంగా 8,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ అసంఘటిత కార్మికులైన టీవీ మెకానిక్స్ కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. గృహ నిర్మాణ పథకం ద్వారా ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. కమిటీ సభ్యులు పివి శేషయ్య, కోనంకి చిరంజీవి, పొన్నం హరిబాబు, జయరాజు, వెంకటేశ్వర్లు, చాంద్ బాష, అంకమరావు పాల్గొన్నారు.